రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి పర్యటించారు. కాలనీలో గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయని, గబ్బిలాలతోనే కరోనా వైరస్ వస్తుందని, వాటిని తొలగించాలని కాలనీ వాసులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో రెక్కాడితే కాని డొక్కాడిని పరిస్థితుల్లో ఉన్న కాలనీలో నిరుపేద మహిళలకు నిత్యవసర సరుకులను ఆమె అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో వారం రోజుల్లో గబ్బిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తానని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దేవిని రాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. దాని మీద దీని మీద మామిడి చెట్ల మీద కొన్నర్రక మామిడి చెట్ల మీద ఉంటే ఆడ పటాకు బలకాన్ని మళ్ళీ అదేనా సార్ వైనా మనకి చెట్టు అందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ ఉన్నావు, నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది, ఆ బిడ్డ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నువ్వు అన్నిటికీ దూరం ఉండాలి, ఎవరితో నీ మాట్లాడద్దు, ఖచ్చితంగా మాస్క్ కట్టుకోవాలి, ఎక్కడికి పోయొచ్చినా చేతులు మంచిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. మళ్ళీ హాస్పిటల్లో కూడా అవసరం అంటే నేను డాక్టర్కి చెప్తా, గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్లకు చెప్పి పెడతా, చూయించుకో, టీటీ ఇంజెక్షన్ తీయించుకో ఖచ్చితంగా. అట్లా చెప్తే మంచి కూడా వాళ్ళు చెప్పేది ఎవరు చెప్పిన నీ కోసమే కదా, ఆధార్ కార్డు చేపిద్దాం. వాళ్ళకు ఆమె ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి మేము మా చేతుల వల్ల సహాయం పర్యటించడం జరిగింది కాలనీలో. కాలనీలో భాగంగా అక్కడ వాళ్ళందరూ చెట్ల పైన, ఒక 4-5 చెట్లు మెయిన్ రోడ్ పైన ఉన్నాయి, వాటిపైన గబ్బిలాలు ఒక్కొక్క చెట్టుకి 100-200 చొప్పున గబ్బిలాలు ఉండడం జరిగింది. వాటి వల్ల అక్కడ చుట్టుపక్కల ఇళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వచ్చి ఒక్కొక్కసారి ఇంటిపైన కూడా వచ్చి వాలడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈ గబ్బిలాలను తరిమే ఎలా పంపించాలని చెప్పేసి వాళ్ళందరూ నాకు చెప్పడం ద్వారా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి వాటికి స్ప్రే ద్వారా అయినా, చెట్టు తీసేయడం ద్వారా అయినా ఎలా ఎట్లా సొల్యూషన్ ఎట్లా ఉంటుందో అట్లా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక 1 వీక్ వారం పడుతుందా, ఒక 10 రోజులు పడుతుందా తెలియదు, కానీ దా గబ్బిలాలను మాత్రము వాటిని ఎక్కడికైనా పంపించేయడమా ఎలాగో దాని సొల్యూషన్ ఒకటి ఆలోచించి వాటిని తీసేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి